फ्रेंड्स वेलकम बैक टू माय चैनल वीडियो 31 साइज क्रॉस कटिंग ब्लाउज एला कट चेयर वीडियो चूप्चोन वीडियो स्किप चूस कटिंग प्रोसेस अनेदी चाला ईजी गा अर्थम अवुतुंदी नडुम पट्टी वेसुकोवडम कोसम किंद ओक हाफ इंच अनेदी मार्क चेसुकोवाली इला मार्क चेसुकुन्न तर्वात इला हाफ इंच मार्क चेसुकुन्न तर्वात मार्किंग पाय नुंचि मन लेंथ अनेदी मार्क चेसुकोवाली ब्लाउज लेंथ वच्चेसी 13 इंचेस 13 इंचेस की पैन ओक हाफ इंच अनेदी कट याड चेसुकोनी 13 अंड हाफ इंचेस की 13.5 इंचल की इला मार्किंग लाइन अने ड्रा चेसुकोवाली इला लेंथ मार्किंग तर्वात इप्पुडु मन शोल्डर मार्किंग शोल्डर वच्चेसी 31 डिवाइडेड बाय 6 अंटे मनकि 5.1 इंचेस वस्तुंदी अंटे मीरु दादापु 5.25 अंटे 5.5 इंचल कूडा मीरु मार्किंग चेसुकोवच्चु इक्कड नेनु 5.1 इंचेस अनेदी शोल्डर मार्किंग चेस्तुन्ना अदे 5.1 इंचेस अनेदी आर्म लेंथ कूडा मार्किंग चेसुकोनी ओक लाइन अनेदी ड्रा चेसुकोवाली इला आर्म लेंथ मार्किंग तरह इक चेस्ट अने मार्किंग 31 डिवाइडेड बाय 4 अंटे मन की 7.75 इंचेस वस्तुंदी अलागे दानिकि ओक हाफ इंच अने लूजिंग याड चेसुकुंटे 8.25 इंचेस अने मार्किंग इकड़ वेस्ट वच्चेसी 25 इंचेस 25 डिवाइडेड बाय 4 अंटे मन की 6.25 इंचेस वस्तुंदी 6.25 इंचेस मार्किंग चेसुकोनी डॉट्स कोसम 1 इंच एक्स्ट्रा मार्किंग चेसुकोवाली इप्पुडु 2 डॉट्स की लाइन ड्रा चेसुकोवाली इला एग्जाक्ट गा मार्किंग चेसुकున్న తర్వాత ఇక్కడి నుంచి మనం ఎక్స్ట్రా ఖర్చు 2 ఇంచెస్ అనేది మార్కింగ్ చేసుకొని ఇక్కడ కూడా లైన్ అనేది డ్రా చేసుకోవాలి ఇలా మార్కింగ్ వేసుకున్న తర్వాత ఆన్ రౌండింగ్ దగ్గర వచ్చేసరికి మనం 1/2 అనేది మార్కింగ్ చేసుకోవాలి ఇలా సెంటర్ నుంచి 1/2 మార్కింగ్ చేసుకొని మనం ఈ విధంగా ఆర్మ్ రౌండింగ్ ఇచ్చుకోవాలి ఇలా ఆర్మ్ రౌండింగ్ ఇచ్చుకున్న తర్వాత ఇప్పుడు నెక్ విత్ అనేది మార్కింగ్ చేసుకుందాం నెక్ విత్ వచ్చేసి ఇక్కడ సన్నంగా ఉంటారు కాబట్టి 2.5 ఇంచులు అయితే సరిపోతుంది మనం నార్మల్ గా 2.5 ఇంచెస్ పెడతాం కదా ఇక్కడ 2.5 ఇంచులు అనేది పెట్టుకోవాలి ఇప్పుడు నెక్ లెంగ్త్ అనేది మార్కింగ్ చేసుకుందాం ఇక్కడ నెక్ లెంగ్త్ వచ్చేసి 9 ఇంచెస్ మార్క్ చేసుకుంటున్నా ఇప్పుడు 9 ఇంచెస్ మార్కింగ్ చేసుకున్న దగ్గర కూడా మనం 2.5 ఇంచులు అనేది మార్కింగ్ చేసుకొని ఒక లైన్ అనేది డ్రా చేసుకోవాలి ఇలా నెక్ లెంగ్త్ మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇందులో మీకు ఏ షేప్ కావాలంటే ఆ షేప్ అనేది నెక్ అనేది డ్రా చేసుకోవాలి ఇక్కడ నేను వి షేప్ అనేది పెడుతున్నా కాబట్టి మనకి స్క్వేర్ బాక్స్ సెంటర్ నుంచి 2 ఇంచెస్ అనేది పైకి డ్రా చేసుకొని ఇక్కడ నుంచి ఇలా వి అనేది డ్రా చేసుకోవాలి చూడండి ఈ విధంగా మనకి నెక్ అనేది మార్కింగ్ కంప్లీట్ అయ్యింది ఇక్కడ డాట్స్ కు వచ్చేసరికి మనం 3.5 ఇంచెస్ అనేది మార్క్ చేస్తున్నా ఇలా 3.5 ఇంచెస్ మార్క్ చేసుకొని అక్క నుంచి పైకి కూడా ఒక 3.5 ఇంచెస్ కి మార్కింగ్ చేసుకోవాలి రెండు వైపులకు హాఫ్ ఇంచ్ అనేది మార్క్ చేసుకొని ఈ విధంగా లైన్ డ్రా చేసుకోవాలి ఈ విధంగా మనకి బ్యాక్ పార్ట్ అనేది మార్కింగ్ కంప్లీట్ అయిపోయింది మార్కింగ్ చేసిన విధంగా కట్ చేసుకోవాలి ఇలా బ్యాక్ పార్ట్ కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం హ్యాండ్స్ అనేది కట్ చేసుకోవాలి హ్యాండ్స్ కట్ చేసుకోవడం కోసం ఇలా 4 ఫోల్డింగ్స్ అనేవి వేసుకోవాలి ఇలా 4 ఫోల్డింగ్స్ వేసుకున్న తర్వాత ఈ కిందన మీరు బ్లౌజ్ కి హెమ్మింగ్ చేసుకున్నట్లయితే 1/2 ఇంచులు అనేది మార్కింగ్ చేసుకోవాలి లేదు మీరు పైపింగ్ వేసుకున్నట్లయితే ఒక హాఫ్ ఇంచ్ అనేది మార్కింగ్ చేసుకోవాలి ఈ విధంగా మార్కింగ్ చేసుకొని లైన్ అనేది డ్రా చేసుకోవాలి ఈ లైన్ పై నుంచి మనం హ్యాండ్ లెంగ్త్ అనేది మార్కింగ్ చేసుకుందాం హ్యాండ్ లెంగ్త్ వచ్చేసి 3.5 ఇంచెస్ పై వైపున మనకు ఒక హాఫ్ ఇంచ్ కట్ కావాలి కాబట్టి 4 ఇంచెస్ కి లెంగ్త్ అనేది మార్కింగ్ చేసుకొని ఒక లైన్ అనేది డ్రా చేసుకోవాలి ఇలా లెంగ్త్ మార్కింగ్ చేసుకున్న తర్వాత ఈ చివరన మనం 2 ఇంచెస్ అనేది ఆర్మ్ రౌండింగ్ కోసం మార్క్ చేసుకోవాలి ఇలా దీనికి కూడా లైన్ డ్రా చేసుకుందాం ఇక్కడ వచ్చేసి మనం హ్యాండ్ లూజింగ్ అనేది ఇచ్చుకోవాలి ఇక్కడ హ్యాండ్ లూజ్ వచ్చేసి 10.5 ఇంచెస్ 10.5 ఇంచెస్ లో హాఫ్ అంటే మనకి 5.25 ఇంచెస్ వస్తుంది 5.25 ఇంచెస్ కొక మార్కింగ్ చేసుకోవాలి అలాగే మనకి ఎక్స్ట్రా లూజింగ్ కోసం 2 ఇంచెస్ మార్కింగ్ చేసుకోవాలి ఇప్పుడు ఇక్కడ హ్యాండ్ లెంగ్త్ దగ్గర వచ్చేసి 1.5 ఇంచెస్ అనేది మనం మార్కింగ్ చేసుకోవాలి ఇలా 1.5 ఇంచ్ మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఆర్మ్ రౌండింగ్ దగ్గర మనం ఈ విధంగా చూసుకొని మార్కింగ్ చేసుకోవాలి ఆర్మ్ రౌండింగ్ వచ్చేసి మనకి 13.5 ఇంచెస్ 13.5 ఇంచెస్ లో హాఫ్ అంటే మనకి 6.75 ఇంచెస్ వస్తుంది ఇలా 6.75 ఇంచెస్ కి మనం మార్కింగ్ చేసుకొని అక్కడ నుంచి 2 ఇంచెస్ ఎక్స్ట్రా కట్ అనేది మార్కింగ్ చేసుకోవాలి ఈ విధంగా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇక్కడ నుంచి మనం హ్యాండ్ రౌండింగ్ అనేది ఇచ్చుకోవాలి ఇలా ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా హ్యాండ్ రౌండింగ్ ఇచ్చుకున్నట్లయితే మనకి షేప్ అనేది కరెక్ట్ గా వస్తుంది ఇప్పుడు మనం మార్కింగ్ చేసిన విధంగా కట్ చేసుకోవాలి ఇలా హ్యాండ్ కట్ చేసుకున్న తర్వాత మనం సెంటర్ లోని ఈ సైజ్ ని కూడా టక్స్ ఇచ్చుకోవాలి ఇప్పుడు మనం ఫ్రంట్ క్లోత్ అనేది తీసుకోవాలి ఇప్పుడు ఈ సెంటర్ నుంచి ఈ విధంగా మార్కింగ్ చేసుకోవాలి
टेप सेंटर की मन मार्किंग से इकडनी हाफ इंच अने लोत मार्किंग से इपू डाट कल मन विधा ई षे मार्किंग से लोत कटी इला फ्रंट वाइप लोतक दिन टक्स अनेक इला हाँ कटिंग अने कंप्लीट फ्रंट पार्ट कटेक इन मन बैक पार्टीको क्रॉस अने चूँगी ऑलरेडी प्रीवियस वीडियो क्रॉस अने चूसानेवाले डिस्क्रिप्शन लिंक चेक क्रॉस ऐसी मन शोल्डर आर्म राउंडिंग साइड्स अभी मन एला अदे विधा मार्किंग से एग्जैक्ट मार्किंग से तरह बैक पार्ट अने टू इंचेस फोल्ड इकड़ मार्किंग अनेवाली इला मार्किंग इच्छुक बैक पार्ट अने इन फ्रंट नैक् मार्किंग से चाइज काबी मन नैक् अने इंचेस मार्किंग से सरपोदा सिक्स इंचेस मार्किंग से मन रेप इंचल कदा फ्रंट पार्ट रेप इंचल वा चूसको इला लाइन अने ड्रा चवाली इला मार्किंग से तरवा मन फ्रंट पार्ट अपेक्स पॉइंट अने मार्किंग से इक फ्रंट पार्ट वो नाइन इंचेस 9 इंचेस को हाफ इंच कल 9 एंड हाफ इंचेस को मार्किंग से अलागे 11 एंड हाफ इंचेस 11 एंड हाफ इंचेस को हाफ इंच कल 12 इंचेस की ओक मार्किंग पेट्टुकोनी इला लाइन्स अने ड्रा चेसुकुंदाम इला लाइन ड्रा चेसुकुन्न तर्वात ई लाइन मीद मन डॉट्स अनेवी मार्किंग चेसुकोवाली इक्कड नुंचि ఇక్కడ చెస్ట్ వచ్చేసి 31 ఇంచెస్ కాబట్టి 31 డివైడెడ్ బై 10 చేసుకోవాలి అంటే మనకి అప్రాక్సిమేట్ గా 3.1 ఇంచెస్ వస్తుంది అంటే ఇక్కడ మనం 3.5 ఇంచులు అనేది మార్క్ చేసుకుంటే సరిపోతుంది ఇలా 3.5 ఇంచుల దగ్గర ఒక మార్కింగ్ చేసుకొని ఈ మార్కింగ్ కి రెండు వైపులా మనం 1.1 ఇంచ్ అనేది డాట్స్ కోసం మార్కింగ్ చేసుకోవాలి ఇలా ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ కూడా పై వైపు కూడా మనం 3.5 ఇంచులు అనేది మార్కింగ్ చేసుకొని ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా ఇలా ట్రయాంగిల్ షేప్ అనేది డ్రా చేసుకోవాలి ఇలా డ్రా చేసుకున్న తర్వాత మనం ఈ లైన్ దగ్గర నుంచి పై వైపుకి 1.5 ఇంచ్ అనేది మార్కింగ్ చేసుకుందాం చూడండి ఇలా 1.5 ఇంచెస్ అనేది మార్కింగ్ చేసుకోవాలి ఇప్పుడు ఈ చివరన మనం ఎక్స్ట్రా 2 ఇంచెస్ కట్ పెట్టుకున్నాం కదా ఆ 2 ఇంచెస్ కి ఈ విధంగా మార్కింగ్ చేసుకోవాలి ఇలా 2 ఇంచెస్ మార్కింగ్ చేసుకున్న తర్వాత ఈ మనం డ్రా చేసిన లైన్ కి ఒక 1 ఇంచ్ అనేది పైకి మార్కింగ్ చేసుకోవాలి ఈ చివర వైపు ఇప్పుడు మనం ఈ చివరన డ్రా చేసిన లైన్ కి ఇలా ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా లైన్ అనేది ఇలా కలుపుకోవాలి ఈ కట్ వచ్చేసరికి మనం ఇలా స్ట్రైట్ గా అనేది తీసుకున్నట్లయితే మనకు ఫిట్టింగ్ అనేది నీట్ గా ఉంటుంది ఇప్పుడు చూడండి మనకి టోటల్ నడుము వచ్చేసి 25 కదా ఫ్రంట్ ఆల్్రెడీ మనకి 6.25 ఇంచెస్ వచ్చింది సారీ బ్యాక్ వచ్చేసి మనకి ఆల్్రెడీ 6.25 ఇంచెస్ వచ్చింది ఫ్రంట్ కూడా మనకి అదే విధంగా రావాలి ఇక్కడ వచ్చేసి 2.5 ఇంచెస్ ఇక్కడ 2.5 ఇంచెస్ విడ్చ్ పెట్టి ఇది చూసినట్లయితే మనకి 6.25 ఇంచెస్ వచ్చింది అంటే మనకి ఎగ్జాక్ట్ మార్కింగ్ అనేది సరిపోయింది ఇప్పుడు ఈ ఫ్రంట్ పార్ట్ నెక్ దగ్గర రౌండ్ షేప్ అనేది ఇచ్చుకోవాలి అలాగే ఆర్మ్ రౌండింగ్ దగ్గర కూడా ఈ రౌండ్ తిరిగిన దగ్గర ఒక హాఫ్ ఇంచ్ అనేది లోత్ మార్కింగ్ చేసుకొని కట్ చేసుకోవాలి ఈ విధంగా మనం ఫ్రంట్ పార్ట్ అనేది కట్టింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఈ డాట్స్ అనేది మార్కింగ్ చేసుకుందాం ఇప్పుడు మనకి ఈ సెంటర్ డాట్ అనేది ఉంది కదా ఇక్కడ నుంచి పైకి 1 ఇంచ్ అనేది మార్కింగ్ చేసుకోవాలి ఇలా 1 ఇంచ్ మార్కింగ్ చేసుకొని అక్కడి నుంచి మనం స్ట్రైట్ గా ఇంకో 1 ఇంచ్ అనేది లోపల మార్కింగ్ చేసుకోవాలి ఈ విధంగా మనకి ఈ సైడ్ డాట్ అనేది వస్తుంది ఉక్సిల్ వైపు అదే విధంగా ఇక్కడి నుంచి మనం ఈ ఫస్ట్ లైన్ కి సమానంగా చూసుకున్నట్లయితే ఇలా మనకి ఈ విధంగా స్ట్రైట్ గా చూసుకోవాలి చూడండి ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా ఇక్కడ మనకి థర్డ్ డాట్ అనేది వస్తుంది ఇక్కడి నుంచి ఒక 1 ఇంచ్ అనేది పైకి మనం డాట్ అనేది పట్టుకోవాలి ఈ విధంగా మనకి 3 డాట్స్ వచ్చే కదా ఇప్పుడు మనం ఇక్కడ టక్స్ అనేది ఇచ్చుకోవాలి ఇలా మనం టక్స్ ఇచ్చుకున్న తర్వాత ఈ విధంగా మన ఫ్రంట్ పార్ట్ కంప్లీట్ అయిపోయింది ఇప్పుడు షేప్ పట్టీల అనేది కట్ చేసుకుందాం ఇప్పుడు మనం నడుము పట్టీల పీసెస్ అనేవి ఇక్కడ ఎడ్జెస్ ఉన్నాయి కదా ఈ ఎడ్జెస్ అనేవి కట్ చేసుకోవాలి ఈ ఎడ్జెస్ కట్ చేసుకున్నట్లయితే మనకి బ్యాక్ పార్ట్ నడుము పట్టీ తిప్పడానికి ఈజీగా ఉంటుంది ఇలా మార్క్ చేసుకొని పీస్ అనేది కట్ చేసుకుందాం ఇప్పుడు మనం షేప్ పట్టీలు మార్క్ చేసుకుందాం షేప్ పట్టీలకి కింద ఖర్చు కావాలి కాబట్టి ఒక పావు ఇంచ్ అనేది ఈ విధంగా కింద మార్కింగ్ చేసుకోవాలి ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత మనకి షేప్ పట్టీ లెంత్ అనేది తీసుకుందాం టోటల్ లెంత్ వచ్చేసి మనకి నార్మల్ గా అయితే 6.25
దానికి ఎక్స్ట్రా 2 ఇంచెస్ ఖర్చు పెట్టుకుంటున్నాం కాబట్టి టోటల్ గా ఇక్కడ నేను 8 1/2 ఇంచెస్ అనేది ఫస్ట్ మార్కింగ్ చేసుకుంటున్నా ఈ విధంగా లెంగ్త్ అనేది ఇప్పుడు మనం ఈ పై వైపున ఫస్ట్ ఉక్సిల్ పట్టీ వైపు మార్క్ చేసుకోవాలి ఇక్కడ 3 1/2 ఇంచెస్ కి మనం ఒక మార్కింగ్ చేసుకోవాలి అలాగే అక్కడ నుంచి మనం 3 ఇంచెస్ కి ఒక మార్కింగ్ చేసుకొని ఈ సెంటర్ పాయింట్ దగ్గర మనం 2.75 ఇంచెస్ అనేది మార్కింగ్ చేసుకోవాలి అలాగే ఈ చివరన మనం ఎక్స్ట్రా 2 ఇంచెస్ ఖర్చు పెట్టాం కదా 2 ఇంచెస్ కి మార్కింగ్ చేసుకొని ఇక్కడ నుంచి 3.25 ఇలా మనం 3 డాట్స్ అనేవి మార్కింగ్ చేసుకుంటూ ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా ఈ డాట్స్ ని కలుపుకోవాలి ఈ విధంగా మనకి షేప్ పట్టి మార్కింగ్ అనేది కంప్లీట్ అయిపోయింది మీరు ఒకసారి ఫ్రంట్ పార్ట్ అనేది పెట్టి చెక్ చేసుకున్నట్లయితే మీకు తెలుస్తుంది చూడండి ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా చూసుకోవాలి ఇలా మనకి ఫస్ట్ డాట్ అనేది ఈ విధంగా వస్తుంది ఇట్లా ఇట్స్ మధ్యలో దొదిలేసి లాస్ట్ డాట్ నుంచి ఈ విధంగా చూసుకున్నట్లయితే మనకి ఈ విధంగా వస్తుంది ఇప్పుడు మనం మార్కింగ్ చేసిన విధంగా కట్ చేసుకోవాలి ఈ విధంగా మనకి షేప్ పట్టీ అనేది కటింగ్ పూర్తి అయిపోయింది ఇలా మనకి 31 సైజ్ బ్లౌజ్ అనేది కటింగ్ పూర్తి అయిపోయింది ఫ్రెండ్స్ చూడండి ఎంత సింపుల్ గా ఈజీగా నేను చెప్పిన ప్రాసెస్ గనుక మీరు ఫాలో అయినట్లయితే ఎంత సింపుల్ గా కట్ చేసుకోవచ్చు ఓకే ఫ్రెండ్స్ ఐ హోప్ ఈ వీడియో మీ అందరికి నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ బాయ్